అప్పులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చూశారని భయపడిన ఓ వ్యక్తి ఏకంగా 6 లక్షల రూపాయలను స్టవ్ మీద పెట్టి కాల్చేశాడు. నాగర్కర్నూలు జిల్లా వెల్దండలో జరిగింది ఘటన. మహబూబ్ నగర్ ఏసీపీ డీఎస్పీ శ్రీకృష్ణారెడ్డి కథనం ప్రకారం, రంగారెడ్డి జిల్లా కోరింట తండా సర్పంచ్ రాములు నాయక్ వెల్దండ మండలం బొల్లంపల్లి పంచాయతీ పరిధిలో 15 హెక్టార్ల స్థలంలో క్వారీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాడు. పరిశీలించిన జిల్లా మైనింగ్ శాఖ అధికారులు ఎన్ఓసీ కోసం వెల్దండ తహసీల్దార్ సైదులకు అప్పగించారు. ₹6 లక్షలు ఇస్తేనే క్రషర్ ఏర్పాటుకు అనుమతి ఇస్తానని తహసీల్దార్ సైదులు సర్పంచ్ రాములు నాయక్కు తేల్చి చెప్పాడు. రాములు 5 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీ అధికారులను కలిసి విషయం చెప్పాడు. వారి సూచన మేరకు నిన్న సాయంత్రం కలవకుర్తిలోని వెంకట్ నాయక్ గౌడ్ ఇంటికి వెళ్లిన రాములు నాయక్ లంచం డబ్బులు అందించి బయటకు వచ్చాడు. రాములు నాయక్ తనకు డబ్బులు ఇవ్వడం, తాను తీసుకోవడం వంటివన్నీ ఏసీబీ అధికారులు గమనిస్తున్నారన్న విషయం గ్రహించిన వెంకట గౌడ్ వెంటనే నగదు తీసుకుని వంటగదిలో పెట్టి లంచం డబ్బులు 5 లక్షల రూపాయలు స్టవ్పై పెట్టి కాల్చేశాడు. గమనించిన అధికారులు వెంటనే ఇంట్లోకి వెళ్లి స్టవ్ ఆఫ్ చేసి కాలుతున్న నోట్లపై నీళ్లు చల్లి ఆర్పారు. తహసీల్దార్ సైదులు వెంకటాయ గౌడ్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సైదుల నివాసంలో సోదాలు నిర్వహించారు.